సర్వే ఏదైనా అదే రిజల్ట్ జగన్ కు జై కొట్టిన మరో సర్వే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల సందడి నెలకొంది ఇప్పటికే జంపింగ్లు చేరికలతో నెలకొన్న సందడికి తాజాగా సర్వేలు కూడా తోడయ్యాయి ఈ సందర్భంగా విడుదలైన ఒక సర్వే తాజాగా హల్చల్ చేస్తోంది జగన్ పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ రాబోయే రోజుల్లో గెలుపు ఎవరిది అనే విషయాలపైన ఈ సర్వే స్పష్టత ఇచ్చింది అవును ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు జగన్ పాలన ప్రజల స్పందనపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే చేపట్టింది ఇందులో భాగంగా ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేసింది ఇదే సమయంలో టీడీపీ జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేసినా గెలుపు వైసీపీదే అని తెలిపింది ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులతో వెళ్లినా కూడా అధికార పీఠం వైసీపీదేనని స్పష్టం చేసింది పవన్ చంద్రబాబు కలిసినా విడివిడిగా వెళ్లినా జగన్కు పోయేదేమీ లేదని పరోక్షంగా స్పష్టం చేసింది ఈ సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో సుమారు యాభై ఆరు శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది అవును వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత శాతం మంది సంతృప్తిగా ఉన్నారు మరెంత మంది అసంతృప్తిగా ఉన్నారనే విషయాలను పోల్ స్ట్రాటజీ గ్రూప్ తన సర్వేలో బహిర్గతం చేసింది వైఎస్ జగన్ పాలనపై రాష్ట్రంలో యాభై ఆరు శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని సర్వేలో తెలిపింది ఇదే సమయంలో తొమ్మిది శాతం మంది జగన్ సర్కార్ అద్భుతంగా ఉందని చెప్పగా ఇరవై రెండు శాతం మంది రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని తెలిపారని సర్వే స్పష్టం చేసింది అదే సమయంలో ఎనిమిది శాతం మంది ప్రజలు వైసీపీ పాలన అసలు బాగోలేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారని ఈ సంస్థ వెల్లడించింది అదేవిధంగా ప్రభుత్వ పనితీరుపై మూడు శాతం మంది ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని పోల్ స్ట్రాటజీ గ్రూప్ స్పష్టం చేసింది గత కొంతకాలంగా ఏపీలో టీడీపీ జనసేన కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల అండర్స్టాండింగ్ చూసిన ఎవరికైనా ఈ విషయంపై స్పష్టత ఉంటుంది అయితే ఈ సర్వే ఫలితాల ప్రకారం రాబోయే ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా వైసీపీ గెలుపున ఆపలేవని తెలుస్తోంది అవును టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో దిగినా పొత్తు లేకపోయినా విజయం విజయమని సర్వే సంస్థ గణాంకాలతో సహా తేల్చింది టిడిపి జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి నలభై ఒక్క శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది ఆ సమయంలో వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని తెలిపింది ఇదే సమయంలో ఇతరులు పది శాతం ఓట్లు సాధిస్తారని తెలిపింది మరోపక్క వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినా కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో తెలిపింది ఈ సమయంలో వైసీపీ యాభై ఆరు శాతం ఓట్లతో అధికారంలోకి వస్తుందని టీడీపీ ముప్పై ఏడు శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే స్పష్టం చేసింది ఇకపోతే జనసేన పార్టీ ఏడు శాతం ఓట్లకే పరిమితం అవుతుందని సర్వే వెల్లడించింది ఇదే సమయంలో ఇతరులకు ఒక్క శాతం ఓట్లు కూడా రావని స్పష్టం చేసింది ఇదే సమయంలో పవన్ భయపడుతున్నట్లుగానే టీడీపీ జనసేనలు విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి ఓట్ల శాతం మరింత పెరుగుతుందని సర్వేలో వెల్లడైంది అంతేకాదు టీడీపీ ఓటింగ్ శాతం తగ్గుతుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే సంస్థ తెలపడం గమనార్హం ప్రస్తుతం ఈ సర్వే ఏపీ రాజకీయాలలో వైరల్ అవుతోంది ఈ సర్వే వైసీపీ నేతలకు కార్యకర్తలకు ఫుల్ బూస్ట్ అని అంటున్నారు పరిశీలకులు